Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఎర్రన్నకు ఏమైంది? ఈ మాటలు ఏమిటి? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారు. నోటికి ఎంత వస్తే అంత, ఏది పడితే అది మాట్లాడడం రివాజుగా మారింది. చివరికి సొంత పార్టీ వాళ్ళే అసహించుకునేలా నారాయణ విమర్శలున్నాయనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కమ్యూనిస్టు నాయకుల మాటలకు విలువ ఉండేది. వారు ఏది మాట్లాడినా సంస్కారవంతంగా సహేతుకంగా మాట్లాడతారనే పేరుంది. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పుణ్యమా అని వామపక్ష పార్టీలంటేనే జుగుప్స కలుగుతోంది. తాజాగా ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్పై నారాయణ వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఏపీ గవర్నర్ను బ్రోకర్గా హెడ్ క్లర్క్గా అభివర్ణించడం విమర్శలకు దారితీసింది. ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షోపై కూడా నారాయణ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ను బ్రోతల్ హౌస్గా నారాయణ తీవ్రంగా దూషించారు. అలాగే ఆ షో హోస్ట్ నాగార్జున అంటే తనకు అసహ్యం కలుగుతోందని ఆయన అన్నారు. ఇప్పుడు నారాయణ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్రోకర్గా ఏపీ గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్కు ఆయన హెడ్ క్లర్క్గా పనిచేస్తున్నట్టుందన్నారు. గవర్నర్ వయసు రీత్యా పెద్దవాడు కావచ్చని కానీ చర్యల రీత్యా చిల్లర పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఏపీ గవర్నర్ రాజకీయంగా అనుభవం ఉన్నవారన్నారు. మంత్రిగా కూడా పనిచేశారన్నారు. అలాంటి వ్యక్తి గవర్నర్గా వస్తే జగన్ లాంటి ముఖ్యమంత్రిని సెటరైట్ చేస్తారని అనుకున్నామన్నారు. కానీ జగన్ చెప్పిన చోటల్లా సంతకం చేస్తున్నారని విమర్శించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని శాసనసభ సమావేశంలో బహిష్కరించిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో చర్యలు తీసుకునే అధికారం కేవలం పార్లమెంటుకు తప్ప ఎవరికీ లేదని అన్నారు. అలాంటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎస్సీసీగా తొలగించే ఫైల్పై కూడా గవర్నర్ సంతకం చేశారన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న బాల్య చాపల్య చర్యలను అనుభవంతో కూడిన గవర్నర్ సరిచేయాల్సింది పోయి వంతపాడారని నారాయణ మండిపడ్డారు. నారాయణ సంస్కరణహీనంగా మాట్లాడుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళ నోటి దురుస్తు వల్లే కమ్యూనిస్టులకు సమాజంలో విలువ లేకుండా పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.